నమస్తే, వెల్కమ్ టు ఈఈ న్యూస్. నెల్లూరు జిల్లా వెంగయ్య గారి పాలెంలోని శ్రీ కావలమ్మ తల్లి దేవాలయంలో కార్తీక మాస శుభ శుక్రవారం సందర్భంగా కావలి శ్రీనిధి డెవలపర్స్ అధినేత వేముల చెన్నకేశవ నాయుడు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దేవాలయ అర్చకులు చెన్నకేశవ నాయుడు దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పూజ కార్యక్రమానికి కావలి చుట్టుపక్కల ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్న పక్కన నవంబర్ మాసంలో మొదలైన కార్తీక మాసం మొదటి రోజు నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు అయ్యప్ప స్వాములకు సంగం మండలం పెరమణ గ్రామానికి చెందిన కమతం కృష్ణారెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు. 4 సంవత్సరాల నుండి మాల ధరించిన స్వాములకు వారి ఇబ్బందులను గుర్తించి వారిని కళ్యాణ మండపం నందు రోజుకు 200 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం సంగం గ్రామంలో ఇది దాదాపుగా 4 నియోజకవర్గాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటికి కూడలిగా ఉన్నటువంటి సంగం గ్రామంలో భిక్ష అయ్యప్ప స్వాములు మరియు భవాని మాల వేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క మాలదారులు కూడా భిక్షకి మధ్యాహ్నం పూట చాలా ఇబ్బందులు పడుతుంది. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతికి ఆర్యవైశ్య సంఘం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎంవీ శేషయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో అనేక పదవులు పొందడంతో పాటు గవర్నర్గా సైతం పనిచేసి ప్రజలకు సేవ చేశారని, ఆయన మృతి ప్రజలకు తీరని లోటు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన సేవల గురించి కొనియాడారు. ఫోటో కూడా తీసుకుంటుంది దాంట్లో తీసుకున్నా వీడియో కదా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు మాజీ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పశ్చిమ కలిగినటువంటి మహోన్నతమైన నేత
రోజు మన మధ్య నుండి దూరమైపోయారు. 88 సంవత్సరాల కాలం మరి అనేక రాజకీయాల్లో చేసి ఎన్నో ఉపన్యాసాలు ఆర్థికపరమైన అంశాలు ఎన్నో ఉపన్యాసాలు చేశారు. మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైనటువంటి కీలక క్యాబినెట్ పదవులు చేశారు. కానీ రవాణా శాఖ, విద్య, వైద్యం, ఆర్థికం, ఎలక్ట్రానిక్ రోడ్డు రవాణా శాఖ అనేక శాఖలు ఎంతో చాకచక్యంగా ఎటువంటి మత్తలేనట్టు కూడా అనేక శాఖలు నిర్వర్తించి ముఖ్యమంత్రి కూడా పనిచేసినటువంటి మా ఉన్నత నాయకులు ఈరోజు వారికి కూడా ఇచ్చేటిపాలెం గ్రామంలో అనేక మంది అభిమానులు రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు శ్రద్ధాంజలి వారి మృతికి ప్రధాన సానుభూతి చేసి వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్ గారి అందరికి కూడా వాళ్ళకు కూడా మా సంతాపం చేస్తూ వాళ్ళ సపోర్ట్ కూడా ఇచ్చేటిపాలెం వాళ్ళ అభిమానులుగా కూడా మేము ప్రధాన సానుభూతి చేసుకుని తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలో గల సిరిచెల్మ గ్రామంలో గల అతి పురాతన శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం దేశంలో అతి పురాతన ఆలయాల్లో ప్రముఖంగా చెప్పబడుతుంది. అమావాస్య రావడంతో భక్తులు ఈ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర సుదూర ప్రాంతాల నుండి దర్శనానికి రావడం జరిగింది. ఈసారి అధిక వర్షాల వల్ల ఆలయం చుట్టూ నీరు చేరి మధ్యలో ఆలయం ఈసారి రమణీయంగా కనబడుతోంది. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి రోసయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠలరెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్ష मैं आदिलाबाद जिले का वैश्य समाज के प्रतिनिधि के रूप में उसमें शरीक हुआ और कई इश्यूज पर डिस्कस हुआ. उस दिन से हमारा उनका परिचय हुआ. उन्होंने एक महान व्यक्ति थे और उनके नेतृत्व में हैदराबाद का आंध्र प्रदेश का आर्य वैश्य समाज फूला. ప్రతి మాసంలో జరిగే సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రం పూజలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష అభిషేకం, కలశ పూజ, గణపతి పూజ, సరస్వతి పూజ, కుంకుమార్చన పూజ. లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామ సమీపాన లోకేశ్వరం నందిపేట్ మండల ప్రజలు మమేకమై ఉమ్మడి గ్రామస్తుల ఆధ్వర్యంలో బాలయోగి మహారాజ్ గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాహారతి కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి నది ఒడ్డున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు బాలయోగి మహారాజ్ మరియు భక్తులు నాయకులు పాల్గొన్నారు. కార్తీక
కోసం చివరి రోజు ఈ యొక్క గంగారతి నది 80 సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆర్పిస్తున్నాం ఈరోజు ఉమ్మడి గ్రామంలో ఏదైతే పవిత్రమైన ఉమా మహేశ్వర ఆలయం ప్రాంగణంలో चतुर्विध फला पुरुषार्थ सिद्ध्यर्थम अखंड सरस्वती लक्ष्मी अनुग्रह ఈరోజు ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో కెరమరి మండలంలోని మెయిన్ రోడ్పై డీజిల్ మరియు పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 48 రూపాయల 80 పైసల తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా అయిన వ్యాట్ తగ్గించాలని రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అజ్మీర్ ఆత్మారాం నాయక్. బీజేపీ మాజీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్పై తమ తమ రాష్ట్రాల యొక్క సెస్ తగ్గించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ వాటా అయిన వ్యాట్ను రద్దు చేయడం జరిగిందని అన్నారు. వ్యాట్ను తగ్గించి ప్రజలకు తక్కువ రేట్లో పెట్రోల్ డీజిల్ని నిత్యావసర ఇంధనం కాబట్టి ఇద్దామనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దానికి అనుకూలంగా అనేక రాష్ట్రాలు కూడా తగ్గించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న టిఆర్ఎస్ పార్టీ మరి ఈ కేసీఆర్ గారు పెట్రోల్ పై గాని డీజిల్ పై గాని రేట్ తగ్గిమని అడిగితే నేను తగ్గించా మీరు ఏం చేసుకుంటారో చేసుకోని అంటారు. మరి ఈ విధంగా పెట్రోల్ డీజిల్ పై రేట్ సరిపోలేదా కాళేశ్వరంలో మింగినవు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని చెప్పేసి కమిషన్లు మింగినవు. ఆఖరికి ప్రజలకు ఏదైతే నిత్యావసరంగా ఇంధనం ఉందో దానిపై ఉన్న సెస్సుని కూడా తగ్గి అని చెప్పేసి అంటున్నావు. మరి దేశంలో అనేక రాష్ట్రాలు తగ్గినాయి, మరి నువ్వు తాగి పండుకున్నావా? నీకు తెలియదా మరి నువ్వు ఎందుకు తగ్గియవు? నువ్వు తగ్గిస్తే ప్రజలకు చౌక ధరలో ప్రజలకు ఇంధనం మరి కాస్త తక్కువ అవుతుంది, ప్రజలకు ఇంధనం దిగి వస్తుంది. మరి నువ్వు తగ్గియా అంటున్నావు. ప్రభుత్వం మన దేశంలో అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు మరియు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెస్ తీసుకుంటుందో పెట్రోల్ డీజిల్ పైన వాటిని తగ్గించడం జరిగింది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో భూముల కోసం ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావంగా బీఎస్పీ కన్వీనర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూట్ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన లింగంపల్లి కరెట్పల్లి రైతులకు వారం రోజులుగా భూమి కేటాయించిన తర్వాతనే పరిశ్రమ నెలకొల్పాలని అన్నారు. అదే విధంగా వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 50 ఎకరాల భూమి అసైన్డ్ భూమి లాక్కున్నారు. ఒక వ్యక్తి మీ పేరేం పేరండి? సాయిలు. వీళ్ళందరినీ కొట్టి మరీ దుర్మార్గం చేసి ఆ రోజు లాక్కున్నారు. సో ఈరోజు ఆధిపత్య కులాల చేతిలో ఉన్న ఈ ప్రభుత్వాలు ఇంత దుర్మార్గం దౌర్జన్యం చేసి మీరే 3 ఎకరాల భూమి అన్నారు, మళ్ళీ మీరే 3 ఎకరాల భూమి వీళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అసైన్డ్ భూములు అంటే మీ అయ్యే సొత్తైన అసైన్డ్ భూములు లాక్కుంటున్నారా? అసలు ఈ భూమికి హక్కుదారుల మేము, అసలు ఈ భూమి ఈ మాత్రం వచ్చిందంటే ఇది మా వల్ల వచ్చింది. ఇప్పుడు మేమంతా వీళ్ళకి ఏమాత్రం కంపెన్సేషన్ లేదు. వీళ్ళ నోట్ల మట్టి కొట్టి వీళ్ళందరినీ మరింత పేదరికంలోకి నెట్టేటందుకే వీళ్ళందరి దగ్గర నుంచి ఈ ల్యాండ్ తీసేసుకుంటున్నారు. వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళతో సంప్రదించకుండా ఇక్కడ ఎలాంటి సభలు జరపకుండా చట్ట ప్రకారం ప్రజలను సంప్రదించాలి, చాలా రకాల మీటింగులు పెట్టాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ అభ్యంతరాలు తెలుసుకోవాలి. సో అవన్నీ చేయకుండానే ఈరోజు ప్రభుత్వం వీళ్ళందరి దగ్గర నుంచి భూమి లాక్కుంటున్నారు. రాత్రి జెండాలు పాతుందంటే మరి మీకు అసాంఘిక శక్తులకు ఏం తేడా ఉన్నది? రాత్రి జెండాలు మీ ఫామ్ హౌస్లో ఎవడన్నా జెండాలు పాడితే ఊపుకుంటారా మీరు? ఇది మీ అయ్యా జిల్లా లింగంపల్లి గ్రామంలో ఉన్న ఇక్కడ నా ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు.
పేద రైతులు, పేద ఎస్సీ మరియు బీసీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, మెజారిటీ ఎస్సీలు ఉన్నారు. వీళ్ళు రికార్డుతే డొక్కాడని కుటుంబాల నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళకు దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల నుండి అసైన్డ్ భూమి ఇవ్వబడ్డది. అక్కడి నుంచి వీళ్ళు ఈ భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం 24 గుంటలు అట్లా భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. 2014లో కూడా పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం అని రాచకొండ పీడీ యాక్ట్ ఏసీపీ విజయ శ్రీనివాస్ అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల శాంతివనం పార్కులో పాషా స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆటల యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏసీపీ విజయ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆట స్థలం అనేది గెలుపు ఓటమిల సమాహారం, గెలిస్తే ఒకలా ఓడితే ఒకలా ఉండటం జరగదని అన్నారు. అలా పిల్లలు ఉండటం వల్ల వారిలో మానసిక శక్తి మెరుగుపడుతుందని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఆట స్థలం ఉండటం లేదని, చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈ గ్రూప్స్ అంటే ఇప్పుడు టీమ్స్ ఆడే దాంట్లో ఏంటంటే, మీకు ఒక టీం విన్ అవుతుంది, ఒక టీం లూజ్ అవుతుంది. విన్నింగ్ లూజింగ్ అనేది యూ ఏబుల్ టు టేస్ట్ ఇట్. అది దానికి తెలిసిన వాళ్ళు మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. రేపొద్దున స్మాల్ థింగ్స్ విల్ నాట్ బికమ్ డిప్రెస్ ఇన్ స్మాల్ ఇష్యూస్ అండ్ స్మాల్ ఇష్యూస్. కాబట్టి మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిచేటి రోసయ్య అంత్యక్రియలలో తెలుగుదేశం మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లిలో ఆదివారం సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఆగస్టు 21న ప్రారంభమైన సిర్పూర్కర్ కమిషన్ విచారణ నవంబర్ 25 వరకు కొనసాగింది. మళ్లీ విచారణ రెండో దశలో ప్రారంభం కానుంది. దిశా నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. షాద్నగర్లో చటాన్పల్లితో పాటు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అదేవిధంగా ఆసుపత్రిలో నిందితులను ఉంచిన గెస్ట్ హౌస్ను కమిషన్ పరిశీలించే అవకాశముంది. దిశ అత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని త్రిసభ్య కమిషన్ పరిశీలించింది. సిర్పూర్కర్ కమిషన్ ఇప్పటి వరకు పలువురిని విచారించింది. అయితే ఇదిలా ఉండగా షాద్నగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన కమిషన్ సభ్యులను గోబ్యాక్ అంటూ కొంతమంది ఆందోళనకారులు, ప్రజాసంఘ నాయకులు ప్రజలు నినాదాలు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట శివారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్టుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు ఢీకొని కారు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న 3 సంవత్సరాల బాబుతో పాటు మరొక చిన్న బాలుడు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరంతా కోరుట్ల పట్టణం బిలాస్పూర్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. మండలంలోని మోపాడు రిజర్వాయర్ మట్టికట్టకు లీకేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి ముప్పు లేదని, క్రింది గ్రామాల ప్రజలు రైతులు అధైర్యపడవద్దని కనికిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ఆయన మరమ్మతుల పనులను పరిశీలించారు. అక్కడున్న ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులతో సంప్రదించారు. అక్కడే ఉండి పనులను పురమాయిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, చప్పిడి సుబ్బయ్య, కల్లూరి రామరెడ్డిలను అభినందించారు. రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిస్తున్నారని, కట్ట లీకేజ్ కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. నిన్న మొన్న అంత ముందు రోజు కన్నా ఈరోజు చూస్తే 50% లీకేజ్ ఆపగలిగాం. ముందుగా మా అందరికి ఒక ఉపశమనం కలిగింది. ఈ కట్ట కొంతవరకు మేము సేఫ్ చేయగలిగామని చెప్పేసి ఆ బ్యాలెన్స్ ను కూడా ఇంకా 4-5 రోజుల్లో ఏదైతే ఎర్రమట్టి మేము పోస్తున్నామో, గ్రామాలు నింపుతున్నామో, దీన్ని అటు ఇంకొక 100 ఫీట్లు, ఇటు ఒక 100 ఫీట్లు పెంచి ఒక 30 ఫీట్లు కట్టను సింతన చేయగలిగితే ఏదైతే లీకేజ్ అవుతుందో దాన్ని ఆపడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి నిపుణులు చెప్పడం జరిగింది. తదనుగుణం మేము పనిచేస్తున్నాం. ఇకపోతే డౌన్ సైడ్ కి వెళ్తే దగ్గర 10,000 బ్యాగుల దాకా మేము నింపాలని ప్లాన్ చేసాం. ఒక 5,000 దాకా మేము ఈ 4 రోజులు నింపాం. ఇంకా 4 రోజుల్లో ఇంకో 5,000 బ్యాగులు ఫుల్ ప్యాక్ చేసేస్తాం. అయితే నీళ్ళు పాస్ అవుతున్నాయో, ఎంట్రన్స్ నుంచి నీళ్ళ దగ్గర నుంచి ఎర్రమట్టి గ్రావల్ నింపేసేస్తాం. బ్యాక్ సైడ్ కంకర్ నింపి కోతలతో ఫిలప్ చేస్తాం. నెల్లూరు జిల్లా తోటల చెరువుపల్లి గ్రామంలో గత 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం జలమయమై గుంతలతో ఉండటం గమనార్హం. చిన్నారులు స్కూల్కి వెళ్లటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకుని రోడ్డు మరమ్మతులు చేయాలని చిన్నారి విద్యార్థులు కోరుతున్నారు.
ఫోన్ ఇంకట దేశంలో రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యల వేదికగా ముందుకు సాగుతున్న క్రిస్టియన్ జేఏసీ ప్రథమ వార్షికోత్సవం మరియు అఫీషియల్ క్రిస్మస్ సందర్భంగా నంద్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ముఖ్య నాయకులు, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జ్ఞానయ్య మన్యం, అధ్యక్షులు బిషప్ డాక్టర్ లింగం మణిరాజు భాస్కర్ అధ్యక్షతన ప్రముఖ రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను ఆహ్వానించడంతో సభలో కొత్త కల సంతరించుకుంది. ప్రార్థనతో ప్రారంభమై అతిథులను వేదికపైకి హర్షధ్వానాలతో గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నందికొట్కూరు శాసనసభ్యులు తోగురు ఆర్థర్, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి సాలువ, మెమెంటో, బొకేతో క్రిస్టియన్ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎస్పీజీ కానీ, సిఎస్ఐ కానీ, బాప్టిస్ట్ కానీ, అన్ని ఏదైనా కానీ చిన్నవి ఏవైనా కానీ ఎవరైనా వచ్చి జేఏసీలో చేరవచ్చు. మీరు యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు, మనము డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. మీరందరూ ఈ యొక్క ఒక మంచి కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటున్నందుకు. ఈ యొక్క క్రిస్మస్ అనేది మనం అక్రమం చేసుకునే పండగ. మనతో పాటు 10 మంది సంతోషంగా ఉండాలి, 10 మంది ప్రేమగా. ఎన్ని సంవత్సరాలు జాగ్రత్త చేసుకుంటున్నా సరే ప్రతి సంవత్సరం కూడా మనసులో మాట అదే, రాష్ట్రాల కంటే బాగా మాట్లాడినాడు, అసలు అందరినీ కట్టి పట్టించినాడు అని చెప్పేసి నేనే చెప్తాను అనుకున్నా. నాకంటే ముందు ప్రత్యేకం చెప్తున్నాను. ఈరోజు ఆర్థర్ అనే ఎన్ని పనులున్నా సరే నంద్యాల నుంచి ఆహ్వానం వచ్చిన వెంటనే ఇక్కడికి వారిని ఆహ్వానం గమనించి రావడం అనేది నిజంగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. నంద్యాలకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరి కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక పద్మావతి నగర్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా విచారణ చేస్తున్నారు. ఈరోజు పద్మావతి నగరు జ్యోతి వైద్య షాప్ ముందర గల ఒక మురికాలంలో ఒక వన్ డే బేబీని అమ్మాయి ఆడుతున్న మురికాలంలో పడేశారు. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.